హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ మోడ్స్ అండ్ లాగ్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు, ట్యాంక్ టై అయితే ఫిట్ చేయబోతున్నాం మన బైక్ కి. బ్రో, మాకు స్కూల్ కట్టబోయే టై తెలుసు, కానీ ట్యాంక్ టై అంటే ఏంటి అంటారా? సో ట్యాంక్ టై అంటే ఏంటి, ట్యాంక్ టై ఎందుకు యూజ్ చేస్తారు, దీన్ని ఎక్కడ కొనాలి అనేది క్లియర్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. అలాగే చాలా ఈజీగా దీన్ని ఎలా మన బైక్ అయితే ఫిట్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చెప్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయింది, అది కూడా జస్ట్ 3 మంత్స్ లో. దీనికి రీజన్ మీరే. సో మన యూట్యూబ్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి పేరు పేరున థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. సో మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి, మీకోసం నేను ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తూనే ఉంటా. సో ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోని అయితే షూట్ చేద్దాం. సో ఇప్పుడే అమెజాన్ డెలివరీ బాయ్ అయితే మనకి పార్సెల్ అయితే ఇచ్చి వెళ్ళాడు. సో అసలు ట్యాంక్ టై అంటే ఏంటి అనేది చెప్తాను క్లియర్ గా వినండి. ట్యాంక్ టై అంటే మన ట్యాంక్ మీద ఒక ప్యాడ్ అన్నమాట, అంటే స్టిక్కర్ లాగా కాకోకుండా ఒక ప్లాస్టిక్ టైప్ ప్యాడ్ అనేది వస్తుంది. సో దీని వల్ల యూజెస్ ఏంటంటే స్క్రాచెస్ అనేవి పడవు, అలాగే ట్యాంక్ అనేది సేఫ్టీగా ఉంటుంది. సో దీన్ని ఎక్కడ ఆర్డర్ ఇచ్చావు బ్రో అంటే, నేనైతే దీన్ని అమెజాన్లో అయితే ఆర్డర్ ఇచ్చాను. సో ఇది రావడానికి ఒక 1 వీక్ పడింది. సో ఎన్ఎస్కి మాత్రమే అమెజాన్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి, మిగతా బైక్స్ ఉంటాయి కదా, కేటీఎం కేటీఎం వాళ్ళవి, లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ. సో అన్ని బైక్స్కి అయితే వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి ట్యాంక్ టైస్. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడియా అయితే నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీకు నచ్చితే మీరు వెళ్ళి ఆర్డర్ పెట్టచ్చు, చాలా బైక్స్కి అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా చెక్అవుట్ చేయండి, ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు ఇది. సో నేను కొన్నా కాబట్టి మీకు రికమెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇది మీకు క్లియర్గా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి సాయిగా పార్ట్స్ అనే వాళ్ళది అనే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి తెప్పించాను. సో పార్సల్ అయితే ఇలా ఉంది మనకి, 2 ప్లాస్టిక్ అయితే వస్తాయి, ఒకటి ట్యాంక్ మీదకి, ఒక ట్యాంక్ డౌన్ సైడ్కి. సో మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా ఎలా ఇన్స్టాల్ చేయాలో. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. సో తొందరలో నేను మన బైక్కి ప్రోటేపర్ హ్యాండిల్ కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాను. సో యూట్యూబ్లో చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి ప్రోటేపర్ మీద. సో ప్రోటేపర్ హ్యాండిల్ ఎందుకు యూజ్ అవుతుంది, సో ఎలా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈజీగా అనేది అయితే నేను తొందరలో చెప్పబోతున్నాను. సో నెక్స్ట్ అయితే వస్తుంది ఆ వీడియో. అలాగే కేటీఎం 250 కూడా రివ్యూ అయితే ఉంది వీడియో. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ట్యాంక్ టై ఎలా ఉంటుందో. సో ఇలాగైతే ఉంటుంది, మంచి స్టైల్గా అయితే ఉంటుంది లుక్. అలాగే మన బైక్ లుక్ కూడా ఎలివేట్ అవుతుంది అనమాట ఇది వేసుకుంటే. సో బ్లాక్ కలర్ ఉంటుంది, నేను వచ్చేసి గ్లాసీ తెప్పించాను, గ్లాసీ ఉంటుంది మ్యాట్ ఉంటుంది. సో ఇలాగైతే ఫిక్స్ అవుతుంది ట్యాంక్ టై అనేది. సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎలా ఫిట్ చేయాలో. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను ఫిట్ చేశాను, నేను రికార్డ్ చేస్తున్నాను అనుకున్నా కానీ, సో మొబైల్ అయితే రికార్డ్ కాలేదు, రికార్డ్ బటన్ అయితే నొక్కలేదు. ఏం పర్లేదు, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలో. ఫస్ట్ అయితే మీకు డెమో చూపిస్తున్నాను చూడండి. సో ఇలాగైతే ఉంటుంది మనకు బైక్ లుక్, లాస్ట్లో చూపిస్తాను టోటల్గా లుక్ ఎలా చేంజ్ అయింది అనేది. సో చాలా నీట్గా అయితే ఉంటుంది. సో ఇదైతే గ్లాసీ ఫినిష్. ఇంకోటి పీస్ చూడండి, ఇది వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది. సో మనం దాన్ని ఆ రబ్బర్ ప్యాడ్ని అయితే రిమూవ్ చేయాలి. సో దాన్ని రిమూవ్ చేసి దీన్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీంట్లో నాకు నచ్చింది నెగిటివ్ ఏంటంటే, దీనికి గమ్ అనేది సరిగ్గా లేదు. సో డబల్ టైర్ ప్లాస్టర్ అనేది చాలా చీప్ క్వాలిటీ అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే నేను ఇన్స్టాల్ చేసేసాను, నేను రికార్డ్ అయింది అనుకున్నా కానీ అది రికార్డ్ కాలేదు. మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎలా ఎలా ఇన్స్టాల్ చేశాను. సో మీరు డబల్ సైడెడ్ ప్లాస్టర్ అయితే వేరే తెప్పించుకోండి. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు ఎలా చేయాలో. అలాగే డబల్ సైడెడ్ ప్లాస్టర్ కూడా ఏది తెప్పించుకోవాలో చెప్తా చూడండి. సో ముందుగా నేనైతే మన ట్యాంక్కి అయితే 2 స్క్రూస్ ఉంటాయి కదా, దానిలో అయితే నేను ట్యాంక్ ట్రైకే డ్రిల్ చేసేసి ఫిక్స్ అయితే చేసేసాను, వైబ్రేషన్స్ రాకూడదని. నెక్స్ట్ వచ్చేసి డబల్ సైడ్ ప్లాస్టర్ అయితే వేరే తీసుకున్నాను. సో ఈ సైడ్ మీరు చూడొచ్చు. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు అది. సో కరెక్ట్ మనకి పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా ఓపెనరు, సో దాన్ని కరెక్ట్ కూర్చునేటట్లయితే పెట్టుకోవాలా. మళ్ళీ ఇక్కడ కింద 3 స్క్రూస్ అయితే వేసుకున్నాను. సో ఇదైతే నేను తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తున్నా, కొద్దిగా ఆయాసం వస్తుంది, బయటికి వచ్చినా ఇప్పుడే. సో వెంటనే రిలీజ్ చేయాలనేది చేశాను. సో ఇది కూడా నేనైతే డబల్ సైడెడ్ ప్లాస్టర్ అయితే వేసుకున్నాను. సో ఇలాగైతే మీరు ట్యాంక్ టై అయితే ఇన్స్టాల్ చేసుకోండి, మంచి లుక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది ప్రోటేపర్ హ్యాండిల్, ఇది నెక్స్ట్ వీడియో మంది ఇదే. సో ప్రోటేపర్ హ్యాండిల్ ఈజీగా ఇంట్లోనే ఎలా ఫిట్ చేసుకోవాలి అయితే నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హ్యాండిల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో వీడియో కూడా తొందరలోనే వస్తుంది, ఒక 2-3 డేస్లో. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేస్తూ ఉండండి. సో రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి, కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా వస్తాయి. నేను మీ వెంకట్, సైనింగ్ ఆఫ్. జై హింద్.